హాయ్ అండి. ఈరోజు స్పెషల్ చాక్లెట్స్ ని ఇష్టపడిన వారు ఎవరు ఉండరు కదండి. డార్క్ చాక్లెట్ లో ఎంత టేస్ట్ ఉంటుందో అంతే హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి. త్రీ స్టెప్స్ లో చాక్లెట్స్ ని ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరీస్ కిచెన్. మరి ఈ రెసిపీలోకి వెళ్ళబోయే ముందు వీడియోని చివరి దాకా చూడండి. డార్క్ చాక్లెట్ కాంపౌండ్ ని అలాగే వైట్ చాక్లెట్ అంటే మిల్క్ చాక్లెట్ కాంపౌండ్ తీసుకున్నానండి. ఇందులో డార్క్ చాక్లెట్ కాంపౌండ్ 200 grams తీసుకుంటే 100 grams వైట్ చాక్లెట్ కాంపౌండ్ తీసుకున్నానండి. డార్క్ చాక్లెట్ కాంపౌండ్ ని అలాగే వైట్ చాక్లెట్ కాంపౌండ్ ని చిన్న చిన్న పీసెస్ లా చేసుకుంటే మనకు తొందరగా మెల్ట్ అవుతుందండి. కాబట్టి నేను చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకుంటున్నాను. చాక్లెట్స్ ని మెల్ట్ చేయడానికి డబల్ బాయిలింగ్ మెథడ్ లో చేసుకుంటున్నామండి. ఒక స్టీల్ గిన్నెలో 2 glasses వాటర్ పోసుకొని కొంచెం మరిగిన తర్వాత ఒక గ్లాస్ బౌల్, కానీ మీ దగ్గర ఏ బౌల్ ఉంటే అది, దాని సరిపడ బౌల్ పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ఈ 2 compounds ని కూడా ఇందులో వేసుకోవాలి. డబల్ బాయిలింగ్ లో ఎందుకు చేసుకుంటున్నామంటే మనం డైరెక్ట్ గా ప్యాన్ మీద వేసినట్లయితే చాక్లెట్ చేదుగా అవుతుందండి, ఆ డైరెక్ట్ ఫైర్ అనేది పడకూడదు. కాంపౌండ్స్ స్లోగా మెల్ట్ అవ్వడం మొదలవుతుందండి. చూడండి ఇలా మెల్ట్ అవుతుంది కాబట్టి మనం మిక్స్ చేసుకుంటుంటే కొంచెం తొందరగా అవుతుంది. డార్క్ చాక్లెట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయని చెప్పొచ్చండి, ఎందుకంటే ఇవి గుండెకి చాలా మేలు చేస్తాయి, బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ కూడా మెరుగుపరుస్తాయి. చాక్లెట్లో ఉండే ఫ్లామినేట్స్ వల్ల గుండెకు మెదడుకు రక్త ప్రసరణ మెరుగుపడతాయి. ఇప్పుడైతే చాక్లెట్ రెడీ అయిందండి. చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులో కాజుని బాదంని డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. నట్స్ అన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇవి చాక్లెట్స్లో వేసుకుంటే చాలా క్రంచీ క్రంచీగా ఉంటాయండి, తినడానికి కూడా చాలా బాగుంటాయి. కుక్ చేసిన చాక్లెట్ని ఇలాంటి మౌంట్స్లో కానీ మీ దగ్గర ఏదైనా ఐస్ ట్రేలో కానీ వేసుకోవచ్చండి. స్పూన్తో కొంచెం కొంచెం వేస్తూ ఫ్రై చేసిన నట్స్ని కొంచెం క్రష్ చేసుకొని మౌల్డ్స్లోకి వేసుకోవాలి. డార్క్ చాక్లెట్లో ఫైబర్, ఐరన్, కాపర్, మెగ్నీషియం కలిగి ఉంటుందండి. బ్లడ్లోని షుగర్ లెవెల్స్ని కూడా అదుపులో ఉంచుతుంది. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనకి. నట్స్ పైన మరికొంచెం చాక్లెట్ని వేసుకొని సైడ్స్ అంతా క్లీన్ చేసి ఒకసారి ట్యాప్ చేసుకుని ఫ్రిడ్జ్లో 1 hour పాటు పెట్టుకోవాలి. ఇప్పుడు చాక్లెట్స్ని డీమోల్డ్ చేద్దాం. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇలా చేసి మీ పిల్లలకి పెట్టండి, వాళ్ళు చాలా హ్యాపీ అంటారు. మీలో ఎవరికి చాక్లెట్స్ అంటే ఇష్టం అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. Thanks for watching.